Next, Ekapada, uthanasana. First, swasa bilchukoni aapina tarvata, oka padam 90 degrees varaki lift cheyali. శ్వాస వదులుకుంటూ కాళ్ళని కింద వదిలేసేయాలి. శ్వాస పీల్చుకొని ఆపిన తర్వాత ఒక పాదం పైకి లేపాలి 90 డిగ్రీస్. ఏకపద ఉత్థానాసన అంటారు దీన్ని. లో బీపీ వాళ్ళు చేసుకోవచ్చు, కాళ్ళ నొప్పిలు ఉన్నవాళ్ళు, లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, లోవర్ అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని చేసుకోవచ్చు. ప్లస్ హార్ట్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట బాగా హార్ట్లో ఈ ఆసనం చేస్తుంది. ఏకపద ఉత్థానాసన అంటారు. నెక్స్ట్ ఆసన దివిపద ఉత్థానాసన. శ్వాస తీసుకొని ఆపిన తర్వాత రెండు కాళ్ళు పైకి ఎత్తాలి. శ్వాస వదులుకుంటూ కాళ్ళని కింద వదిలేసేయాలి. దివిపద ఉత్థానాసన అంటారు. అబ్డామినల్ ఫ్యాట్ రిడక్షన్ అవుతుంది, డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచి ఆసనం, కొలెస్ట్రాల్ వాళ్ళకి, యాసిడిటీ, ఇండైజెషన్కి చాలా మంచి ఆసనం దివిపద ఉత్థానాసన. నెక్స్ట్ వచ్చేసి ఏకపద పవన్ముక్తాసన. శ్వాస పీల్చుకొని వదలాలి 5 సార్లు. నెమ్మదిగా ఒక కాలు మోకాలు ఛాతీ వైపు లాగిన తర్వాత ఇక్కడ ఏకపద పవన్ముక్తాసన అంటారు. అబ్డామినల్ ఫ్యాట్ రిడక్షన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఇండైజెషన్, యాసిడిటీ, పైల్స్, కాన్స్టిపేషన్ ఇవన్నీ క్యూర్ అవుతాయన్నమాట. ఆసనానికి చేరుకున్న తర్వాత శ్వాస పీల్చుకోవాలి, వదలాలి 5 సార్లు. ఏకపద పవన్ముక్తాసన అయిన తర్వాత ద్విపద పవన్ముక్తాసన చేయాలి. రెండు కాళ్ళు ఛాతి వైపు లాగి హ్యాండ్స్ ఇలా లాక్ చేసిన తర్వాత శ్వాస పీల్చుకోవాలి, వదలాలి 5 సార్లు. ఒబిసిటీ ఉన్న వాళ్ళకి, ఎక్కువ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, కాన్స్టిపేషన్ వాళ్ళకి చాలా మంచి ఆసనం అన్నమాట ఇది దివిపద పవన్ముక్తాసనం. అయిన తర్వాత నెక్స్ట్ ఆన్ ద స్టమక్ బుర్ర పట్టుకొని టూ హ్యాండ్స్ కాళ్ళ కింద పెట్టుకోవాలి, చిన్ ఆన్ ద ఫ్లోర్. శ్వాస పీల్చుకొని ఆపిన తర్వాత ఒక పాదం 45 డిగ్రీస్ వరకు లిఫ్ట్ చేయాలి. ఏకపద శలభాసన అంటారు. దీని తర్వాత అర్ధభుజంగాసన. శ్వాస పీల్చుకుంటూ
శ్వాస వదులుకుంటూ కిందకి. ఇది లంబర్ స్పాండిలైటిస్ వాళ్ళకి, లోవర్ బ్యాక్ పెయిన్ వాళ్ళకి చాలా మంచి ఆసనం అర్ధభుజంగాసనం. పూర్ణభుజంగాసనం, పూర్ణభుజంగాసనం వచ్చేసి లంబర్ స్పాండిలైటిస్ వాళ్ళకి ప్లస్ స్లిప్టిస్ L4, L5, S6 వాళ్ళకి చాలా మంచిది. ఇది వచ్చేసి సర్పాసనం అంటారు. తర్వాత నెక్స్ట్ కూర్చునేసి పశ్చిమోత్తానాసన, నెక్స్ట్ అర్ధమశ్చేంద్రాసన, నెక్స్ట్ జానుశీర్షాసన, ఈ సిట్టింగ్ ఆసనస్ అన్ని వచ్చేసి అబ్డోమినల్ రిలేటెడ్ అన్నమాట, అబ్డోమినల్ ఆర్గన్స్ రిలేటెడ్. స్టాండింగ్ ఒక 2 ఆసనస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి తాడాసన, రెండోది అశ్వసంచలనం,